వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిస్సి. కొడాలి నాని గారు గతంలో అంటే మోదీ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మనకి చూసాం. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతోని అంటే బీజేపీ టీం కొడాలి నాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించినట్టు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్గన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొడాలి నాని గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మోదీ గారి పైన గతంలో. సో ఇప్పుడు మరి వాళ్ళ తన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఇప్పుడు ఆంధ్రలోకైతే వచ్చేసారు బీజేపీ కూడా పొత్తుతో. సో ఇప్పుడు యాక్షన్స్ ఏమైనా ఉంటాయా తన మీద? ఏముండవు. ఎలక్షన్స్ వరకు కూడా ఏం చర్యలు తీసుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాణ అనే వ్యక్తి అసలు నాకు తెలిసి తను నచ్చినట్టుగా మాట్లాడే ఏకైక వ్యక్తి కొడాలి నాని గారు. గతంలో ఒక సందర్భంలో ఎలా మాట్లాడారంటే, ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేవాలయానికి వెళ్ళినా ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాలు అవుతాయి, గజారోహణ గజ అవరోహణ గట్రా జరిగినప్పుడు, లేదంటే స్వామివారికి బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యే ముందు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కానీ, అలాగే రామాలయం సంబంధించి శ్రీరామనవమికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో చాలా విమర్శలు చూసాం. అంటే సతీ సమేతంగా వెళ్తేనే బాగుంటుంది, ఏదైనా సనాతన ధర్మంలో ఒక క్రతువు నిర్వహించేటప్పుడు సతీ సమేతంగా చేస్తే దానికి కొంచెం బలం చేకూరుతుంది, అది సార్థకత అవుతుంటుందని అంటారు. సో దానికి సంబంధించి సతీ సమేతంగా వెళ్ళలేదని కొన్ని వ్యాఖ్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించే మన కొడాలి నాని గారు కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే మోదీ గారు రేపొద్దున అప్పుడు ఇంకా రామమందిరం ఓపెన్ అవ్వలేదు, రామమందిరం ఫ్యూచర్లో ఓపెన్ చేస్తే ఆయన ఎవరితో వెళ్తారు? అలాగే మన ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, ఆయన కూడా బ్రహ్మచారి, ఆయన ఒక సన్యాసి, ఆయన మరి ఒకవేళ ఎక్కడైనా క్రతువులో పాల్గొంటే మరి అప్పుడు ఏ బాధ్యత వెళ్తాడు ఆయన అన్నట్టుగా, అది కూడా నేను ఇక సానుకూలంగా సామరస్యంగా చెప్పాను కూడా, ఆయన ఏ పిల్లలను తీసుకెళ్తాడు, ఎవరిగా వెళ్తారు, ఇలా వ్యాఖ్యలు చేశారు. చేసిన అప్పుడే చాలా ఇష్యూ అయింది. బట్ అప్పుడే వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ వాళ్ళు ఏమి చేయలేదు కదా. బీజేపీ కూడా ఎట్లా అంటే రాష్ట్రంలో చాలా వరకు దేవాలయాలకు సంబంధించి ఏం జరిగినా కూడా ఎక్కడ స్పందించలేదు, ఎక్కడ చర్యలు తీసుకోలేదు. కేవలం రాష్ట్రంలో ఉండి బీజేపీ పెద్దలు మాత్రం సెంట్రల్లో ఉండి బీజేపీకి లేఖలు మాత్రం రాసేవారు, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ స్కామ్ జరుగుతుంది, లిక్కర్ స్కామ్, ఇసుక ర్యాంపులు జరుగుతున్నాయని. బీజేపీ తలుచుకుంటే చేయలేదా? కేవలం వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మొన్నటి మొన్న తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా కవిత గారికి అరెస్ట్ చేస్తారు కానీ చేయలేదు, కేవలం పొత్తులో భాగంగానే వీళ్ళు చేయలేదు అని కూడా కొన్ని వార్తలు వినిపించారు. దాని మీద కేటీఆర్ గారు కూడా చాలాసార్లు స్పందించారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మంత్రి కేటీఆర్ గారు. ఆయన ఏంటంటే కేవలం బీజేపీ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఒక సిబిఐ, అలాగే ఒక ఐటీ వీళ్ళని గ్రిప్లో పెట్టుకొని గార్డు చేయించి వాళ్ళని బెదిరించి లొంగ తీసుకుంటుంది తప్ప బీజేపీ ఏ చర్యలు తీసుకోదు అన్నట్టు కూడా ఆయన గతంలో చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. సో అప్పుడు అంత సీరియస్గా వ్యాఖ్యలు చేసినప్పుడే పట్టించుకొని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకుంటుంది అని ఎందుకు ఆ వ్యాఖ్యలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఎలాగో టీడీపీ జనసేనతో పాటు పొత్తులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో బాగా పుంజుకోవాలనుకుంటుంది కాబట్టి ఇప్పుడు మరి కాస్త యాక్టివేట్ అవుతారు బీజేపీ శ్రేణులు. రాష్ట్రంలో ఉండే బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా యాక్టివేట్ అయ్యి అప్పుడు కొడాలి నాని మీద చర్యలకి ఉపక్రమించవచ్చు అని ఒక అభిప్రాయం మాత్రమే. కానీ ఇప్పుడైతే నేను ఏం తీసుకోవడం, ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీ వైసీపీకి చాలా వరకు కొమ్ము కాస్తుంది, బీజేపీ బ్యాకెట్ లో సపోర్ట్ ఉందని కూడా మన వార్తలో చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎన్నికల ముందు ఇవన్నీ పొత్తు వచ్చింది కాబట్టి పొత్తులో భాగంగా కొంచెం అగ్రెసివ్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు కాబట్టి సరే బీజేపీ చర్యలు తీసుకుంటారో అనుకుందాం కాసేపు. కానీ ఎలక్షన్ ముందు చర్యలు తీసుకుంటే ఈ కావాలని సెంట్రల్ తో కలిసి టీడీపీ జనసేన ఆడిస్తున్న నాటకం మళ్ళీ వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఏం అనలేక టీడీపీ వాళ్ళని అంటారు కదా. టీడీపీ వాళ్ళని అడగారు అప్పుడు మళ్ళీ విషయం ఏమవుతుంది, మళ్ళీ సానుభూతిని గ్యాదర్ చేసే పనిలో పడతారు వైసీపీ వాళ్ళు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను మీ బిడ్డని నన్ను ఒంటరి వాడిని చేసేస్తున్నారు, నాకు ఎవరు అండ అవసరం లేదు, నాకు ఎవరు బలం అవసరం లేదు, మీ బలం ప్రజల బలం ఒకటి ఉంటే చాలు, మీరే నాకు అండ, మీరే నా బలం, నాకే కేంద్ర పార్టీతో పని లేదు, రాష్ట్ర పార్టీలతో పని లేదు, నాకు వీళ్ళందరూ ఒకటైనా నాకేం పర్వాలేదు, మీరు నాకు బలం ఉంటే చాలని ఇప్పటికే ఉసిగులుపుతున్నాడు ఆయన. అంటే దాన్ని ఏమంటారు సానుభూతిని గెయిన్ చేసే పనిలో ఉన్నాడు ఆయన, మెల్లగా ఇంజెక్ట్ చేసే పనిలో చేస్తున్నారు. నాలా మీకు ఎవరైనా మీకు పథకాలు ఇచ్చారా, నాలా మీకు ఎవరైనా చూసారా అన్నట్టు ఎందుకు చూడలేదు, చాలా చూశారు. ఇప్పుడు ఆ పథకాల విషయంకి వస్తే
ఆయన ఇచ్చిన పథకాలు నవరత్నాల విషయం లెక్కేసుకుంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక చాకర వాళ్ళకి ఐరన్ బాక్సులు అని, ఆ దర్జీకి టైలరింగ్ మెషిన్లు అని, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలకి సైకిళ్ళు అని, ఆ తర్వాత కొంతమంది సింగిల్ లేడీ చైల్డ్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అని ప్రైవేట్ స్కూల్స్లో కూడా, తర్వాత కొంతమందికి ల్యాప్టాప్లు అని ఇన్ని ఇస్తూనే మళ్ళీ పెన్షన్లు కూడా ఇస్తున్నప్పుడు వీళ్ళకంటే ఎక్కువ పథకాలు ఉన్నాయి కదా. బట్ వాళ్ళంతగా పబ్లిసిటీ చేసుకోవాలి. బట్ ఈయనే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, నేనే ఇచ్చాను, భూప్రపంచం మీద ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నాలా ఎవరు ఇవ్వలేదు, నాలా మీరు ఎవరికైనా లబ్ధి పొందారా అనే ఇంజెక్ట్ చేస్తున్నాడు. అలాగే మరి అది పెద్ద జోక్ అది. అభివృద్ధి గురించి అయితే కాన్సెప్టే లేదు, ఎందుకంటే అభివృద్ధి లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. వ్యూహం సినిమాలో ట్రైలర్లో మీరు చూస్తే అక్కడ కథానాయకుడికి ఆ కథానాయకురాలు అడుగుతుంది అని, మొత్తం పథకాలకే వెళ్తే అభివృద్ధి మాట ఏంటి అని, అంటే అర్థం ఏంటి అభివృద్ధి లేదని అక్కడ సినిమాలో కూడా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. అంటే ఈ 5 ఏళ్ళు ఓన్లీ పథకాలు, నెక్స్ట్ 5 ఏళ్ళు అభివృద్ధి చూస్తారులే అన్నట్టుగా దువ్వుకోవడం అన్నమాట. ఇప్పటి నుంచి అది వాళ్ళ కాన్సెప్ట్. అలాగా రకరకాలుగా బసిపూసి మారేడికాయ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా ఆచితూచి స్టెప్ వేస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎవరైతే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటారో వాళ్ళు కావాలి. సెంట్రల్లో ఒకవేళ తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వంలాగా ఏర్పడితే కనుక, మ్యాజిక్ ఫిగర్కి ఎగ్జాక్ట్గా ఫిగర్ ఏదో వచ్చేది కొద్దిగా తగ్గి వచ్చినా అలా ఏర్పడితే కనుక ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ తీసుకొని నెగ్గిపోతామన్న ఆలోచన బీజేపీ ఉంది. ఈసారి 3వ సారి బీజేపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3వ సారి వస్తుందా రాదా, లేదా ఉత్తర భారతదేశంలో రైతు సమస్యల గురించి ఎక్కడైతే ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ రాదేమో భయపడుతున్న నేపథ్యంలో, సో బీజేపీ ఇలాంటి ప్రాంతీయ పార్టీలు కొమ్ము కాసే పరిస్థితి ఏర్పడింది గతంలో. సో అందుకు వైసీపీ వాళ్ళు ఏమనలేదు అని నా అభిప్రాయం. నిజంగా వాళ్ళు అప్పుడే చర్యలు తీసుకోవచ్చు కదా, ఇది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కిందట మాట. తర్వాత ఒక సభలో కూడా ఒకవేళ మోదీతో జత కలిసినా 100 మంది మోదీలు వచ్చినా 1000 మంది మోదీలు వచ్చినా జగనన్న కూడా పేకలేరు అన్నట్టు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో చూసాం, మరి ఎంతవరకు వాస్తవం అని తెలియదు. అంటే ఇండైరెక్ట్గా ఆ సందర్భం వచ్చినట్టుగానే మాట్లాడారు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ థింగ్ రాష్ట్ర నాయకులు అంటే వాల్యూ లేదు, సన్నాసి యాదవ 420 ఎంగిలాపులు ఏరుకునేవారు రకరకాల, ఈ నోటికి ఏదొస్తుంది మాట్లాడారు. బట్ నేషనల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఏమైనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా తాడదేస్తారని భయంకో దేనికో వాళ్ళని అంత త్వరగా ఏం అనట్లేదు. నిన్నటిన కూడా వైసీపీ శ్రేణి నుంచి కొన్ని సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బాబు మీరు జనసేన టీడీపీ కార్యకర్తల్ని జనసేన టీడీపీ అధ్యక్షుల్ని మీరు నోటుకొచ్చినట్టే మాట్లాడండి పర్వాలేదు, బట్ బీజేపీ పెద్దలు మోడీ గారిని ఎస్పెషల్లీ అమిత్ షా గారిని మాత్రం ఏమనద్దు, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అన్నట్టు కూడా వినిపించారు. వీళ్ళు కూడా ఎంతసేపు టీడీపీ జనసేన కలిసి కుమ్మకపోతున్నాయి అన్ని మాట్లాడుతున్నారు కదా, మరి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? బీజేపీ కూడా టైఅప్ అయిపోయిందని వార్తలు వచ్చాయి నిన్న క్లియర్ కట్గా న్యూస్లో, ఇవాళ పొద్దున్న న్యూస్లో కూడా వచ్చేసింది, సీట్లు కూడా ఖరారైపోయాయి కదా, 6 లోక్సభ స్థానాలు 2 లోక్సభ స్థానాలే జనసేనకి, అలాగే 6 2 8 పోతే దగ్గర దగ్గర 17 స్థానాల్లో టీడీపీకి అన్ని సీట్లు సర్దుబాటు అయిపోయాక కూడా ఇప్పుడు ఎందుకు మరి వైసీపీలో విమర్శించట్లేదు బీజేపీని? అంటే భయమా, సెంట్రల్ పార్టీ కాబట్టి ఏమైనా చేస్తారని భయమా? మేబీ అలా కూడా అవ్వచ్చు, లేదంటే బీజేపీ వాళ్ళు బాబు ఎదగిన వరకు ఆగండి, ఎన్నికల్లో ఎవరు బాగా వస్తే మేము వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం, ప్రస్తుతానికి వీళ్ళతో వెళ్తున్నాం అని కూడా చెప్తున్నారని చెప్పలేవు రాజకీయాలు. మేబీ వీళ్ళతో అంటే జనసేనతో వైసీపీతో వెళ్తే అన్ని టికెట్లు ఇస్తే ఇవ్వడే మళ్ళీ ఆయనే గెలుస్తారనుకుంటున్నాను. లేదు ఇంకో మాటలు కూడా ఏంటంటే ఖచ్చితంగా బీజేపీకి టీడీపీ జనసేన కూటమి గెలుస్తారని కూడా ఇంటెలిజెన్స్ సర్వేలు, సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ అన్ని సర్వేలు తెప్పించుకున్నాకే మోదీ అమిత్ షా కలిసి వీళ్ళతో కలిసి వెళ్ళడం డిసైడ్ అయ్యారంటే వాళ్ళు కూడా పెద్ద స్కెచ్ చేయకుండా రారు. వాళ్ళ వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి, బీజేపీ వ్యూహాలు ఎవరికి అంతు చెక్కువ కూడా. వాళ్ళు అంత పకడ్బందీగా టీడీపీ జనసేనతో వస్తున్నారంటే ఖచ్చితంగా బ్రహ్మాండమైన వ్యూహాలు ఉంటాయి, అది టీడీపీ ప్లస్ అవుతుంది. బట్ ఇప్పుడు అందుకే వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు కూడా. కొడాల నాని లాంటి వ్యక్తికి ఇప్పుడేం చర్యలు తీసుకోరు, ఎలక్షన్స్ తర్వాత మేబీ చూపిస్తే చూపిస్తారు. బీజేపీ వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి, మీరే చూస్తారు.